అసంఘటిత కార్మికులకు కోవిడ్ 19 కష్టకాలంలో 10,000 రూపాయలు 6 నెలల పాటు చెల్లించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏఎఫ్టీయూసీ ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేశారు. కరోనా పరీక్షలు ప్రైవేట్ ఫర్మ్ చేయడం తగదని ప్రభుత్వమే ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, కార్యదర్శి ఐఎఫ్టీయూసీవి రమణ మరియు అడ్వకేట్ భాషా శ్యామ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేడు దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి పని లేక ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా కార్మికులు పని లేక ఈ కరోనా ప్రభంజనం కారణంగా కార్మికులందరూ కూడా లాక్డౌన్లో ఇళ్ళ దగ్గర ఉండడం వలన, అదేవిధంగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకపోవడం వలన కార్మికులందరూ కూడా పని లేక ఈరోజు ఆకలి కేకలతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. దీనికి కారణంగా ఇవాళ కార్మికుల్ని ఆదుకోవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా ఆ బడ్జెట్ అంతా కూడా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కానీ నిజంగా ఇవాళ ఆకలితో అలమటిస్తున్నటువంటి కార్మిక వర్గం మాత్రం వాళ్ళకి కేటాయించకపోవడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటితంగా కార్మికుల్ని ఉద్యమించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధాన డిమాండ్లు ఏంటంటే, గత 3 నెలలుగా కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ప్రధానంగా సంఘటిత కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్నారు. వారందరికీ నెలకి 10,000 రూపాయలు చొప్పున 6 నెలల పాటు ఆ కుటుంబాలకు వెయ్యాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే 22 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కరోనాకి పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి ప్రకటించింది. కానీ ప్రకటించింది కానీ ఆ డబ్బు మొత్తం కార్పొరేట్ సంస్థలకి, అలాగే పెట్టుబడిదారులకి, వాళ్ళకి మాత్రమే ఆ డబ్బులు ఖర్చు పెడుతుంది. అది సరైనది కాదు. ప్రజలందరికీ ఆ డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో, ఈ కరోనా వైరస్ వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ రక్త పరీక్ష కానీ, కరోనా వైరస్ పరీక్ష కానీ ప్రైవేట్ పరం చేశారు.